కేరళ క్రైమ్ ఫైల్స్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫస్ట్ ఎవర్ వెబ్ సిరీస్ ఈ కేరళ క్రైమ్ ఫైల్స్. సో స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తా, ఒక సింపుల్ నాన్ కాంప్లికేటెడ్ స్టోరీకి మోర్ దాన్ యూ రైటింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ బ్యాక్ బోన్లో ఉండడం చాలా రేర్గా జరుగుతుంటాయి. సో ఆ పర్స్పెక్టివ్లో రీసెంట్ టైమ్స్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ ఈ కేరళ క్రైమ్ ఫైల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ విషయంగా వస్తే, ఒక లాడ్జ్లో సెక్స్ వర్కర్ చనిపోతుంది అండ్ తను ఎవరు చంపారో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అంతే స్టోరీ. చెప్పడానికి సింపుల్గా జస్ట్ 6 ఎపిసోడ్స్తో టోటల్ 3 అవర్స్ రన్ టైంతో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఎక్స్ప్రెస్ చెప్పాలంటే నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇప్పటివరకు మనం చాలా క్రైమ్ మూవీస్ అండ్ సిరీస్ చూసి ఇది కూడా అలానే ఉంటుంది అనుకోకండి. డైరెక్టర్ ఈ స్టోరీని చాలా సింపుల్గా కంప్లీట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ నుంచే రన్ చేశారు. అండ్ క్రైమ్ జరిగినప్పటి నుంచి కేసు కంక్లూషన్కి వచ్చే వరకు పోలీసులు ఒక కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది చాలా న్యాచురల్ ప్రొసీడింగ్స్తో రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీని ఏ కాంప్లికేషన్స్ లేకుండా ప్రాపర్గా ప్రజెంట్ చేశారు. అండ్ అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇదంతా ఓకే, కానీ ప్రాబ్లం అంతా మరి ఒక్క కేసుని, అది కూడా ఒకే ఒక్క కిల్లర్ని పట్టుకోవడానికి 6 ఎపిసోడ్స్ అవసరమా అనిపించింది. అండ్ రైటింగ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టే అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. నిజంగా అక్కడ స్పేస్ ఉన్నా వాళ్ళు తీసుకోలేదు. అండ్ యాంటగనిస్ట్ స్టోల్ అయితే డిసప్పాయింట్ చేసింది. బట్ ఇవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్ అంతే, కానీ వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీని చాలా ఇంప్రెసివ్గా కన్వే చేశారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఒక్కదారిలోనే వెళ్లకుండా ప్రతి పాయింట్లో పోలీసులకి ఛాలెంజింగ్గానే ఉంటుంది. అండ్ కిల్లర్ ప్రతిసారి మిస్లీడ్ చేయడం, మళ్ళీ పోలీసులు మొదటి నుంచి మొదలు పెట్టడం, అండ్ ఫైనల్గా ఈ పజిల్స్ అన్ని సాల్వ్ చేసి కేసు కంక్లూడ్ చేయడం, ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా భలే ఉంటుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది ప్రోస్ అండ్ కాన్స్, కాస్టింగ్ అందర్ పెర్ఫార్మెన్స్ టూ గుడ్ ఉంటుంది. అండ్ ముందే చెప్పాను కదా, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ సిరీస్కి మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే అక్కడక్కడ ట్రిమ్ చేయాల్సిన సీన్స్ కొన్ని ఉన్నాయి. అండ్ కంప్లీట్ ఒక క్రైమ్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంకా గ్రిప్పింగ్గా ఉండేలాగా రైటింగ్ మీద కేర్ తీసుకుని ఉంటే ఓవరాల్గా అదిరిపోయేది. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్గా హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ కేరళ క్రైమ్ ఫైల్ సిరీస్ మీద నా ఒపీనియన్ డెఫినెట్గా వర్త్ వాచబుల్. లాస్ట్ ఎపిసోడ్ ప్రీ క్లైమాక్స్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో చెక్ చేసుకుని ఫ్యామిలీతో చూడడం బెటర్. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.